ఘనంగా కాన్శీరామ్ జయంతి. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్య కాన్శీరామ్ జయంతిని ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్శీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థి జేఏసీ నాయకులు కరణ్ జయరాజ్, దళిత కవి రచయిత వేముల ఎల్లయ్యను ఘనంగా సన్మానించారు. ఈరోజు స్థానిక నల్లగొండ అంబేద్కర్ భవన్ లో కాన్శీరామ్ గారి జయంతి పురస్కరించుకొని తెలంగాణ సీనియర్ మోస్ట్ దళిత కవి రచయిత వేముల ఎల్లన్న గారిని ఇలా మేము కాన్శీరామ్ జయంతి సందర్భంగా ఆయనను సత్కరించుకోవటం అసలు ఈ నల్గొండ ప్రజలకు ఈ అంబేద్కర్ భవన్కే చాలా కళ వచ్చింది. ఈ వేముల ఎల్లన్న గారి రచయితలు పుస్తకాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూత్కు విద్యార్థికి అవేర్నెస్ చాలా జరిగింది. ఇంకా ముందు ముందు అన్న ఇంకా రాయాలని మేము కోరుకుంటాం. కాన్శీరామ్ జయంతి రోజు నా ఆత్మబంధువులు సన్మానం కాదు గౌరవించడం జరిగింది. ముఖ్యంగా మేము విప్లవోద్యమాలలో పనిచేస్తూ మండల్ కమిషన్ వ్యతిరేకంగా 94 ఆ ప్రాంతంలో అది బీసీల ఉద్యమం అయినా మేము ఎస్సీలుగా ఆ బాధ్యతలు మేము భుజం మీద వేసుకున్నాం. కాచిగూడ హాస్టల్ కేంద్రంగా అంటే రక్తం బొట్టులు చూడకుండానే నేను రాజ్యాధికారం సాధిస్తానని బయలుదేరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బయలుదేరి మన ఆత్మగౌరవాన్ని మాస్టర్ ఆఫ్ కీ అంటే ఏంటిది చెప్పడం జరిగింది. అప్పుడు విప్లవోద్యమాలు ప్రజాస్వామిక ఉద్యమాలు అన్నీ పటాపంచలై జై కాన్శీరామ్ అనే కాడికి వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు రావటం, ఎన్టీ రామారావు చర్చలు జరపటం, ఆ చింతామోహన్ అనేటోడు కాన్శీరామ్ని ఇంటబెట్టుకొని పొత్తు కుదిరేయకపోవటం అది పెద్ద లోపం. ఆ రోజు మనం 50 సీట్లు గెలిచేవాళ్ళం. ఎన్టీ రామారావు ఇస్తాన్నాడు కూడా, కానీ చింతమోహన్ అనేటోడు మోసం చేయడం జరిగింది. ఆ మోస ఫలితంగా ఆంధ్రప్రదేశ్నే మార్చినా కానీ ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలను మార్చలేకపోయినా అని చివరికి ఆలోచించి ఆయన అసువులు వాడటం జరిగింది. అదొక దుర్మార్గమైన ఒక నినాదం ఎత్తుకొని బయటకు వచ్చిన వాళ్ళ మీదనే అభండం ఉంటుంది ఎప్పటికైనా. కాబట్టి అంబేద్కర్ అడుగుజాడల్లో కాన్శీరామ్ని అడగటం మన తెలంగాణకు ఒక గర్వకారణం. తెలంగాణలో 5 బహిరంగ సభలు పెట్టడం జరిగింది, మళ్ళీ చర్చ్ కాంపౌండ్లో పెట్టడం జరిగింది. మేము అప్పుడు వాలంటరీగా ఆయన దగ్గర పనిచేయటం మాకు గొప్ప అనుభవం. ఇప్పుడు చీలికలు పేలికలయాలు తిరుగుతూ ఉంటారు, కానీ ఆ నినాదాన్ని ఎప్పుడు ఓ గొప్ప మహోజ్వల నినాదంగా కొనసాగాలని, యువకులు ఇప్పటికైనా మేల్కొని రాజకీయాలను ప్రభావితం చేయాలి. నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి మీటింగ్లకు వస్తలేను. కవులు రచయితలంతా పోయి దూర కాలు మొక్కడం జరుగుతుంది, ప్రగతి భవన్లో చేరటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొండేటి మహేష్, సన్నీ, చింటూ, సంపత్, మఫష్, రతన్, చంటి, మాతంగి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.